ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగిలిన ప్రదేశాల్లో అటు లోక్సభకిను అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. రేపు 7వ తారీఖు నాడు కూడా కొన్ని చోట్ల ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ రెండు విడతల ఎలక్షన్స్ అయిన దాంట్లో కూడా చూస్తే ఓటర్ టర్నౌట్ అంత ప్రోగ్రెసివ్గా లేదని, ముందల్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చే డేటా కూడా కరెక్ట్గా ఇచ్చుంటే బాగుండేది. ఫస్ట్లో 61% ఎంత ఉన్నారు, మళ్ళీ దాన్ని ఎక్కువ మళ్ళీ కలెక్షన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద కూడా కొంచెం ఒక విధమైనటువంటి దుమారం లేపినట్టు అదొక కాంట్రవర్సీ అయిపోయింది. 66% 67% అయిందని అన్నారు. సో ఇక్కడ విజ్ఞప్తుల పేరు మీద ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే, మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎ రైట్ టైం ఫర్ కండక్టింగ్ యూను ఎలక్షన్స్, బికాస్ ఎంత ఓపుకున్నా పెద్దవాళ్ళైనా ఈ ఎండల్లో వచ్చి 10 దాటితే తీవ్ర ఉష్ణోగ్రత, ఇంకా సాయంత్రం 4-5 దాకా. సో ఆన్ ది రిక్వెస్ట్ 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్సెప్ట్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు తప్ప అన్ని చోట్ల ఎక్స్టెండ్ చేశారు. ఈ మరి ఇప్పుడు ఇందాక మనకి ఈరోజు మోడీ గారు రాజమండ్రి మహాసభలో ఉద్దేశిస్తూ ఎన్డీఏ తరఫున జగన్ గారిది బ్యాడ్ గవర్నెన్సు, తర్వాత ఆయన మామూలుగా మిగిలిన వాళ్ళందరూ చెప్పినట్టే మనం కూడా మీరు కూడా చెప్పారు ప్రామిసెస్లో లిక్కర్ది ఎరాడికేట్ చేస్తున్నారు, అది చేయలేదు, లిక్కర్ పారుతోంది, అట్లాగే ల్యాండ్ మాఫియా, తర్వాత లిక్కర్ మాఫియా ఇట్లాంటివన్నీ వచ్చి ఇప్పుడు అవుతుంది. సో దెర్ ఇస్ ఎ బ్యాడ్ గవర్నెన్స్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అయింది, ఇచ్చినవన్నీ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఆయన చేసి ఈ ప్రపోజల్ అండి చంద్రబాబు గారి నాయుడు యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ని పొగుడుతూ అందరూ చేయాలి అని చెప్పేసి ఆయన చేస్తూ ఉన్నారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రేపు మనకి రేపు 13వ తారీఖు ఎట్లా వస్తాయి అనేది ప్రాతిపదిక మీద మనము, ఎందుకంటే ఓ పక్కనేమో ఫ్రెబీస్ అండ్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశాడు, ఇంకో పక్కన డెవలప్మెంట్ అనేది లేదు స్టేట్లో, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా ఈ పొలిటికల్ వాతావరణం అనేది ఇంకోటి కూడా ఏంటి, మీరు చెప్పినట్టు దిస్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ స్పాన్ అవుతుంది ఎలక్షన్స్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటే ఏమిటి, ఎలక్షన్స్ ముందర ఒక 2 రోజుల ముందర క్యాంపెయినింగ్ అదంతా ఆఫ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సెంట్రల్లో ఉండే మినిస్టర్స్ ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్ వాళ్ళు దేర్ ట్రైయింగ్ టు అడ్వకేట్ దేర్ యూనో ఐడియాలజీ అండ్ ఆల్ దట్. సో ఆ ప్లేస్ పరిమితం కాకపోయినా మిగిలిన ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళంతా చేస్తున్నారు. సో ఈ లేటెస్ట్ పొలిటికల్ సిచ్యుయేషన్ మీద ఒక జస్ట్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుంది. ఒకటి, ఓవరాల్గా ఇండియా లెవెల్లో మనం అంతకు ముందు అనుకున్నది కన్ఫర్మ్ కావచ్చు, బిట్వీన్ 280 to 300, 310 బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ వస్తాయి. అది నా దృష్టిలో చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, కొన్ని ప్రధానమైన రాష్ట్రాల్లో అలయన్స్ లేకుండా పోతున్నది. తమిళనాడులో అలయన్స్ లేదు, అలయన్స్ ఉండి ఉంటే ఇంకో 10 వచ్చి ఉండేవి. పంజాబ్లో అలయన్స్ లేదు, ఒరిస్సాలో అలయన్స్ లేదు, ఇట్లా తెలంగాణలో అలయన్స్ లేదు. సో ఒక 4-5 మేజర్ రాష్ట్రాలలో అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ కంటెస్ట్ చేసి అరౌండ్ 290-300 వచ్చాయంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ అచీవ్మెంట్, మంచి ఫౌండేషన్ పార్టీకి నెక్స్ట్ టైం. ఎందుకంటే నెక్స్ట్ టైము అలయన్స్ లేదు కాబట్టి తమిళనాడులో, పంజాబ్లో, ఒరిస్సాలో పార్టీని ఇంకా ఫర్దర్గా బిల్డప్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే వస్తుంది. సరే, మనం అన్న 2 పాయింట్లు స్టిల్ హోల్డ్ గుడ్. రామమందిరం అడ్వాంటేజ్ వీళ్ళు అనుకున్నంత రాలేదు, అది ఫిబ్రవరిలో పెట్టుకొని ఉంటే తప్పకుండా వచ్చుండే. బేసిక్గా ఎమోషనల్ ఇష్యూస్ను వెంటనే నువ్వు క్యాష్ ఇన్ చేసుకోవాలి, కానీ నెమ్మదిగా ఎప్పటికో వచ్చేస్తాయి అనుకుంటే అవి అంతగా ఇది కాకపోవచ్చు. రెండోది, ఇప్పుడు పెట్టి ఇంత స్ట్రెచ్గా పెట్టడం కూడా అది వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఈ రెండు డిసడ్వాంటేజెస్ ప్లే చేస్తూ ఉన్నాయి. హీట్ వేవ్ బట్ అఫ్ కోర్స్ అపోజిషన్కి అసలు దేర్ ఇస్ నో అజెండా. ఏమేమి మాట్లాడుతున్నాడో అతనికి అసలు ఐ థింక్ అవుట్ ఆఫ్ మైండ్ లాగా ఉన్నాడు ఆ రాజీవ్ గాంధీ.
రాహుల్ గాంధీ ఫస్ట్ ఇది అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తారు కాబట్టి లోయర్ కాస్ట్ వాళ్ళు సరైనటువంటి మార్కులు రావట్లేదు. ఏమైనా అర్థం ఉన్న కామెంటా అది? ఇటువంటి ఇది టోటలీ సిల్లీ. రెండోది రిజర్వేషన్ పెంచుతామని బ్యాలెన్సింగ్, ప్రతిదీ బ్యాలెన్సింగే. రిజర్వేషన్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళది కూడా కొంత చూడాలి కదా. ఆ బ్యాలెన్సింగ్లోనే సుప్రీంకోర్టు 50% పెట్టింది. అదేం వీళ్ళు పెట్టింది కాదు, 50% పెట్టిన తర్వాత 10 ఏళ్ళు వాళ్ళ నాయనగారును మొత్తం కాంగ్రెస్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది కదా. అప్పుడు ఈ ఇష్యూ మాట్లాడలేదు కదా. ఇప్పుడు సడన్గా దీని గురించి మాట్లాడటం ఏంటి? అదొక ఇది కాబట్టి ఐ థింక్ కాంగ్రెస్ ఆన్ ఇట్స్ వే డౌన్ తప్పకుండా అవుతుంది. దాంట్లో ఏమి ఇది లేదు, అది నేషనల్ థింగ్. స్టేట్ వరకు వస్తే 2-3 విషయాలు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారం బాగా పోయింది. ప్రశాంత్ కిషోరే చేయించుంటాడు. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి గంగానదిలో ముంచి విభూతి పెట్టి ఏ రకంగా అయితే ఓ పెద్ద డ్రామా ఆడాడు. ఇప్పుడు కూడా దీన్ని మెయిన్ ఫోకస్ ఏరియా కింద పెట్టినట్టున్నాడు. కానీ ఆయన బ్రీఫింగ్ వీళ్ళు సరిగ్గా ఇచ్చినట్లేరు. ఒకవేళ ఇదే దీనికి అనుకూలంగా అంతకుముందు టీడీపీ అసెంబ్లీలో పలికింది ఇది అనేది కనుక ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దీనిని 15 రోజుల ముందు రిలీజ్ చేస్తుండేవాడు కాదు, దీన్ని రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తుండేవాడు. 8th 9th రిలీజ్ చేసి ఉంటే దాన్ని వాళ్ళు తిప్పికొట్టే టైం లేకుండా చేసేసి ఉండేవాడు, దాన్ని డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది, 15 రోజుల ముందు దీన్ని రిలీజ్ చేసేది బాగా ప్రజల్లోకి పోవడంతో వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు కౌంటర్ అఫెన్సివ్ చేయగలిగారు. ఇది మాది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి యాక్టు. దెన్ దీన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేసిందని వీడియోలు అవి కూడా రిలీజ్ చేశారు. సో అంతవరకు అది ఒకటి న్యూట్రలైజ్ అయిపోయింది. అది న్యూట్రలైజ్ అయినా కానీ ఓవరాల్గా కూడా చూస్తూ ఉంటే ఈవెన్ వాట్ యు కాల్ ప్రో వైఎస్ఆర్సీపీ సర్వీస్ కానీ ఈ సర్వీస్ కానీ, ఐ మీన్ ఈవెన్ దెన్ టేకింగ్ దెమ్ యాజ్ న్యూట్రల్ సమ్ ఆఫ్ దెమ్, ఒక ట్రెండ్ ఒకటి అవుపిస్తూ ఉన్నది. ఒక 1 మంత్ బ్యాక్ 130-140 చెప్పారు వైఎస్ఆర్సీపీకి, ఆ పైన 120-110 అన్నారు, ఇప్పుడు 90-100 అంటున్నారు. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఈజ్ ఆన్ ది డౌన్ స్వింగ్. ఇది డౌన్ స్వింగ్ క్రిస్టలైజ్ అవుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఎన్డీఏ ఛాన్సెస్ ఫార్ బ్రైట్ తప్పకుండా 100 ఈజీగా వస్తాయి. 110-120 వచ్చినా కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయంటే లాస్ట్ దాకా టైట్గా ఒప్పిస్తాయి, ఫైనలైజ్ అయ్యేటప్పటికీ క్లియర్ మార్జిన్స్ వచ్చేస్తాయి. బేసిక్గా ఈయన పూర్తిగా అర్బన్ దీన్ని అంతా ఎలినేట్ చేసుకున్నాడు. రూరల్లో కూడా చిన్న ఓట్ బ్యాంకే మిగిలిన వాళ్ళలో అది చాలా కరెక్ట్. కొన్ని సర్వేస్లో వస్తున్నాయి, నేను కూడా జనరల్గా ఎంక్వైరీ చేస్తున్నా కానీ అదే ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నది. రూరల్ పాపులేషన్లో కూడా మెన్ ఆర్ ఫేవరింగ్ ఎన్డీఏ, విమెన్ ఆర్ ఫేవరింగ్ వైఎస్ఆర్సీపీ. ఆ ట్రెండ్ ఒకటి లోకల్గా కూడా అవుపిస్తూ ఉన్నది. సో అర్బన్ 100% ఆర్ 70% కార్నర్ చేసి రూరల్లో 40-50% పోగలిగినా కానీ ఎన్డీఏ ఈజీగా గెలిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, కరెక్ట్గా మోడీ గారు చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళేది సూపర్ సిక్స్ ఏదో అన్నారు కదా, ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నట్టు 6 కర్సెస్ అనొచ్చు. ఆంధ్రాకు 6 కర్సెస్, జగన్ గారు ఇచ్చిన 6 కర్సెస్ ఏంటంటే ఒకటి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇంకో 2-3 ఏవో ఉన్నాయి. సో అటు సూపర్ సిక్స్, ఇటు 6 కర్సెస్ కలిసి మొత్తం మీద ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ముగిసే అవకాశమే బాగా బ్రైట్గా అవుపిస్తున్నది. దగ్గర పడే కొద్దీ క్రిస్టలైజ్ అయ్యి ఆ టిల్ట్ పూర్తిగా మనకు తెలిసిపోతున్నది. సో చూద్దాం, ఇంకో 1 వీక్ టైంలోకి వచ్చేసాం. సో ఈ లోపల మళ్ళీ ఏమేమి తమాషాలు చేస్తారో, ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారో, వాళ్ళ హై ప్యాక్ ఏం చేస్తుందో, బికాస్ ఇప్పుడు పోల్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ ఒపీనియన్ కాదు, పర్ఫార్మెన్స్ కాదు, మేనేజ్మెంట్లోకి వచ్చేసింది. మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, మేనేజ్మెంట్ ఆఫ్ సైకాలజీ,
లాస్ట్ మినిట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఎవడు ఎక్కువ పే చేయగలుగుతాడు ఆన్ ది ఫీల్డ్, ఎవడు బాగా నెట్వర్క్ అయి ఉన్నాడు పంచడానికి, పంచడానికి నెట్వర్క్ అదొకటి, అది ఏ పార్టీకి స్ట్రాంగ్ నెట్వర్క్ పంచడానికి ఉంటుందో వాళ్ళు మోర్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు ఉన్నారు. సో చూద్దాం. ఏదేమైనా ఒకటి మటుకు స్పష్టంగా మన ఛానల్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి ఓటరు పౌరుడి కింద తమ బాధ్యత కింద వెళ్ళి ఓటు వేయండి. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తును మీరు నిర్దేశించండి. మీరు ఓటు వేయకపోతే అది చాలా దురదృష్టం పౌరుడి కింద. సో అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్ళి 9 లోపల చేసేయండి, లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత అయినా వెళ్ళి చేసి ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను.